భారత్ పర్యటనను ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్ట్ లో ఇన్నింగ్స్ అరవై నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది బస్బాల్ అంటూ ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఆఖరి టెస్ట్ లో కనీస పోటీ వెలికిపోయింది భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ బస్బాల్ పగిలిపోయింది ఐదు మ్యాచ్ల సిరీస్ ను ఇంగ్లాండ్ ఒకటి నాలుగు తేడాతో భారత్ కు సమర్పించుకుంది బస్బాల్ అప్రోచ్ తో పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది హైదరాబాద్ టెస్ట్ లో విజయం సాధించి ఈ సిరీస్ లో శుభారంభం చేసిన ఈ జట్టు తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైంది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ బస్బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవక్ విమర్శల వర్షం కురిపించాడు భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ బస్బాల్ బద్దలైంది వారు అప్రోచ్ సరైంది కాదు పిచ్చికి కూడా ఓ పద్ధతి ఉంటుంది ఇంగ్లాండ్ తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయింది రెండు టెస్ట్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది కెప్టెన్ స్టోక్స్ విఫలమవ్వడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది ఇంగ్లాండ్ ఇంకా బస్ బాల్ భ్రమలోనే ఉన్నారు వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్ధతి ప్రణాళిక ఉండాలని ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు